హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఇప్పటి వరకు మనం హంట్ ఫర్ వుల్వరిన్ సిరీస్లో డే డెవిల్ ఐరన్ మ్యాన్ టీమ్ని చూసాము. కానీ వాళ్ళిద్దరూ లోగాన్ని వెతకటంలో ఫెయిల్ అయిన తర్వాత మనం ఒక విలన్స్ టీమ్ని చూసాము. కానీ వీళ్ళు కూడా లోగాన్ని వెతకటంలో ఫెయిల్ అయిపోయారు. మరి దీనికి అర్థం లోగాన్ని వెతకటంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు, ఇంకో టీం ఉంది, అదే ఎక్స్ మ్యాన్ ఫీమేల్ టీం. మరి వీళ్ళు లోగాన్ని కనబడతారా లేదా? ఒకవేళ కనబడితే లోగన్ ఏ విధంగా ఉన్నాడనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, మిస్ట్రీ ఇన్ మాధ్రిపూర్ కామిక్ బుక్ అనేది 4 ఇష్యూస్గా డివైడ్ అయింది. మరి నేను ఈ 4 ఇష్యూస్ని 2 వీడియోస్గా చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం సేవ్ అయినట్టు ఉంటుంది. మరి వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ ఎక్స్ మెన్ ప్లేన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అందులో ఎక్స్ మెన్ మెంబర్స్ మాట్లాడుకుంటున్నారు. అందులో ఉన్న వాళ్ళు సైలాక్, కిటీ బ్రైట్, జుబ్లీ, స్ట్రామ్, రుగ్, ఇంకా డోమినో. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు వీళ్ళ గురించి కాస్త చెప్తాను. ఫస్ట్ సైలాక్. తన రియల్ పేరు బెట్సీ బ్రాడ్డాక్. తను ఒక సైకిక్ వారియర్. ఇప్పుడు తను ఒక జపనీస్ అసాసిన్ బాడీలో ఉంది. తన దగ్గర టెలిపతి, టెలికైనెసిస్, సైకిక్ వెపన్ మానిఫెస్టేషన్ పవర్స్ ఉన్నాయి. అంటే తను తన బ్రెయిన్ యూజ్ చేసుకుని వెపన్స్ ని క్రియేట్ చేయగలదు. తన తర్వాత కిటీ బ్రైట్. తన దగ్గర ఫీజింగ్ పవర్స్ ఉన్నాయి. అంటే తను ఎలాంటి గోడల నుంచి అయినా లేకపోతే ఆబ్జెక్ట్స్ నుంచి అయినా వెళ్ళగలుగుతుంది. కానీ ఇప్పుడు తను ఎక్స్ మెన్స్ కి లీడర్. తన తర్వాత జూబ్లీ. తను తన పవర్స్ ని యూజ్ చేసుకుని లైట్ బ్లాస్ట్ చేయగలదు. అలానే తను లైట్ బాంబ్స్ కూడా వేయగలదు. తన తర్వాత స్ట్రామ్. తన గురించి అందరికి తెలుసని అనుకుంటున్నాను. తన రియల్ పేరు ఆరోరో ముండ్రి. తను వెదర్ని ఇంకా ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయగలదు. తన తర్వాత రోగ్. తన రియల్ పేరు అనామారి. తను ఎవరినైనా టచ్ చేసి వాళ్ళ పవర్స్ ని లాక్కోగలదు. అంతేకాకుండా వీళ్ళందరితో డామినో కూడా వచ్చింది. ఫ్రెండ్స్, మీకు గుర్తుకు రాకపోతే నేను చెప్తున్నాను, తిననే మనం డెడ్పూల్ 2లో చూసాము. తన దగ్గర లక్కీ పవర్స్ ఉన్నాయి. తను ఒక ట్రైన్డ్ అసాసియన్. ఒకవేళ తను స్ట్రెస్ అయిందంటే తను టెలికైనెసిస్ ని యూజ్ చేయగలదు. తను ఒక ఎక్స్ మెన్ మెంబర్ కాదు, అయినా కానీ తను వాళ్ళతో వస్తుంది, ఎందుకంటే తన దగ్గర స్కిల్ ఉంది, పవర్ ఉంది. అంతేకాకుండా తను లోగన్ కి బెస్ట్ ఫ్రెండ్. అందుకని ఎక్స్ మెన్స్ అందరూ తననే తీసుకున్నారు. ఇప్పుడు ఎక్స్ మెన్స్ అందరూ మాధ్రిపూర్ కి వెళ్ళటానికి ముఖ్య కారణం మ్యాగ్నెటో. వీళ్ళు లోగన్ ని కోల్పోయిన తర్వాత మ్యాగ్నెటో మాధ్రిపూర్ లో తన ఆర్మీని పెంచుకుంటున్నాడు. అతను చాలా కాలం నుంచి మాధ్రిపూర్ లో రూల్ చేస్తున్నాడు. అయితే లోగన్ బాడీ మిస్ కావటానికి మ్యాగ్నెట్ అనే కారణం అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ రీజన్ వల్లనే వాళ్ళు మ్యాగ్నెట్ అని కలవటానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ కిటీ బ్రైట్ కి డామినో అంటే ఇష్టం లేదు, ఎందుకంటే లోగన్ కి తను కూడా ఒక బెస్ట్ ఫ్రెండే. అందుకనే కిటీ డామినోతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఎందుకంటే కిటీకి జెలసీ ఫీలింగ్ అవుతుంది. అందుకనే కిటీ ఇంకా డామినో కోపంగా ఉంటున్నారు. దీని తర్వాత వాళ్ళ ప్లేన్ మాధ్రిపూర్ లో ల్యాండ్ అవుతుంది. వాళ్ళు బయటికి రాగానే రోగ్ ఇంకా కిటీ షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే కలవటానికి వచ్చారో ఆ వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందే నిలబడ్డాడు. వాళ్ళందరినీ చూసి మ్యాగ్నెటో ఇలా అంటాడు, వెల్కమ్ టు మాధ్రిపూర్. కిటీ మ్యాగ్నెటోని అడుగుతుంది, మేము ఇక్కడికి వస్తున్నామని నీకు ఎలా తెలిసింది? అప్పుడు మ్యాగ్నెటో చెప్తాడు, మీరేం వరి కాకండి, మ్యాగ్నెటో పర్మిషన్ లేకుండా మాధ్రిపూర్లో ఏ విషయం కూడా జరగదు, ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా నాకు తెలుసు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడండి, నేను మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు కిటీ అంటుంది, నేను నీకు చాలా మెసేజెస్ ని పంపాను కానీ నువ్వు ఒక్కదానికి కూడా రెస్పాన్స్ కాలేదు. సరేలే, వదిలేస్తున్నాను, కానీ ఇప్పుడు నాకు లోగన్ గురించి తెలుసుకోవాలని ఉంది. అప్పుడు మ్యాగ్నెటో చెప్తాడు, నేను లోగన్ గురించి చెప్పటానికి రెడీగా ఉన్నాను, కానీ ఇది సరైన చోటు కాదు, సరైన సమయం కాదు. అతను వాళ్ళతో చెప్తాడు, మిమ్మల్ని నేను నైట్ 10 o'clock కి కింగ్స్ ఇన్స్పైరో రెస్టారెంట్ లో కలుస్తాను. అప్పుడు స్ట్రోమ్ అంటుంది, అయితే నిన్ను మేము ఎలా నమ్మాలి? అప్పుడు మ్యాగ్నెటో చెప్తాడు, సైలాక్ ఒక టెలిపతి, నేను రెస్టారెంట్ కి హెల్మెట్ లేకుండా వస్తాను, నా బ్రెయిన్ మొత్తాన్ని చదవచ్చు, ఒకవేళ మీకు తెలుసుకోవాలి అని ఉంటే నా దగ్గర దాయటానికి ఏమీ లేదు. అలా చెప్పి అతను అక్కడ నుంచి ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. అప్పుడు డామినో అంటుంది, ఇలా చెప్పే వాళ్ళ దగ్గరనే ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కాసేపటి తర్వాత వాళ్ళందరూ ప్రిన్సెస్ బార్ అనే రెస్టారెంట్ కి వెళ్తారు. ఆ ప్లేస్ అనేది మాధ్రిపూర్ లో లోగన్ కి ఫేవరెట్ ప్లేస్. అప్పుడు వాళ్ళందరూ మేనేజర్ కి చెప్తారు, మేమందరం లోగన్ కి బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడు అతను వాళ్ళందరినీ ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తాడు. అప్పుడు అతను చెప్తాడు, ఒకవేళ మీరు లోగన్ కి ఫ్యామిలీ అయితే నాకు కూడా మీ అందరూ ఫ్యామిలీయే, ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు,
ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేసుకుని మ్యాగ్నెటర్ ని కలవటానికి మ్యాగ్నెటర్ అమ్మన్న రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూస్తారు ఒక పెద్ద టేబుల్ ముందు మ్యాగ్నెటో తన కాస్ట్యూమ్ ఇంకా హెల్మెట్ లేకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే కీటీ సైలాక్ కి చెప్తుంది, వెంటనే అతని బ్రెయిన్ ని చదువు. వాళ్ళందరూ అక్కడ కూర్చొని అతనితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది మ్యాగ్నెటో టైం పాస్ చేస్తున్నాడని. అప్పుడు కిట్టి అంటుంది, నువ్వు టైం పాస్ ఎందుకు చేస్తున్నావో నాకు తెలియట్లేదు, కానీ నీకు లోగన్ గురించి ఏదైతే తెలుసో అది మొత్తం నాకు ఇప్పుడే చెప్పు. అప్పుడు సైలాక్ అంటుంది, కిట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అప్పుడు కిట్టి అంటుంది, అసలు నువ్వేమంటున్నావు? అప్పుడు సైలాక్ అంటుంది, నా పవర్స్తో మ్యాగ్నెటోని డిటెక్ట్ చేయలేకపోతున్నాను. అంటే దీనికి అర్థం మ్యాగ్నెటో ఆ చోటులో లేనే లేడు, అంటే వీళ్ళందరినీ పట్టుకోవటానికి ఇదొక ట్రాప్. అప్పుడు మ్యాగ్నెటో తన రూపాన్ని మార్చుకుంటాడు. అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది మ్యాగ్నెటో ప్లేస్లో ఉన్నది వాళ్ళలానే ఒక మ్యూటెంట్, తను కూడా ఎగ్జేవియర్ సైలాక్ జీన్లానే ఒక సైకిక్. తను తన పవర్స్ని వెంటనే యూజ్ చేసుకొని స్టామ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అయితే అక్కడున్న ఎగ్జామెన్స్ అందరూ ఏమైందని చూద్దామనే లోపలనే వెనుక నుంచి ఒక సౌండ్ వస్తుంది. వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది అక్కడికి వైపర్ వచ్చేసింది. అంతేకాదు తను వేరే మ్యూటెంట్స్ని కూడా అక్కడికి తీసుకొచ్చింది. అప్పుడు వైపర్ అంటుంది, మైండ్ బ్లాస్ట్, నువ్వు చాలా మంచి పని చేశావు, వెంటనే వీళ్ళందరినీ పట్టుకోండి. అప్పుడు నాకౌట్ అనే మ్యూటెంట్ రోగ్ మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది. అయితే వైపర్ అక్కడికి ఒక ప్లాన్తో వచ్చింది. అయితే బ్లడ్ టెస్ట్ అనే మ్యూటెంట్ని డామినోని కొట్టమని అంటుంది. తను చెప్పినట్టుగానే ఆ లేడీ చేస్తుంది. అలానే స్నేక్ విబ్ని జూబ్లీని పట్టుకోమని అంటుంది, తను అలానే చేస్తుంది. అయితే మరోవైపు సైలాక్ మైండ్ బ్లాస్ట్తో ఫైట్ చేస్తుంది. అప్పుడు సైలాక్ అంటుంది, నా దగ్గర ఏ పవర్స్ ఉన్నాయో అవే పవర్స్ నీ దగ్గర ఉన్నాయి, కానీ నీ దగ్గర ఒకటి లేదు, నేను నా చేతులతో సైకిక్ వెపన్స్ని క్రియేట్ చేయగలను. అలా చెప్పిన తర్వాత తను తన చేతులతో బ్లేడ్ని క్రియేట్ చేస్తుంది. కానీ అప్పుడే సడన్గా వెనుక నుంచి జీన్ లాగా కనిపించే ఒక మ్యూటెంట్ తన తలని పట్టుకుంటుంది. అప్పుడు సైలాక్ తన బ్రెయిన్ చుట్టూ ఫైర్ అంటుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. అప్పుడు తన పేరు చెప్తుంది, తన పేరు సఫాయస్ టెక్స్, నేను ఎవరి సోల్నైనా తినగలను. అప్పుడు తను తన పవర్స్ని యూజ్ చేసుకొని సైలాక్ సోల్ని తినటం మొదలు పెడుతుంది. సైఫర్ తన సోల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది. అలానే తన సోల్ మొత్తాన్ని ఫీజ్ చేస్తుంది. కానీ అప్పుడే అక్కడున్న కిటీ బ్రైట్ వెంటనే లేచి తన ఫీజింగ్ పవర్స్ని యూజ్ చేసుకొని నాకౌట్ నుంచి తప్పించుకొని డామినోని జూబులీని పట్టుకొని వెంటనే అక్కడ నుంచి తప్పించుకుంటుంది. వాళ్ళ ముగ్గురిని పారిపోవటం చూసి స్నేక్ విప్ తన బాస్తో అంటుంది, వాళ్ళ ముగ్గురు ఎక్కువ దూరం పారిపోలేరు. అప్పుడు వైపర్ అంటుంది, ఈ విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళందరినీ ఒకసారిగా పట్టుకోవాలని నేను అనుకున్నాను. ఒక విధంగా చూస్తే తను సగం గెలిచినట్టే, ఎందుకంటే తను రోగ్, స్ట్రోమ్ ఇంకా సైలాక్ని పట్టేసుకుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏమీ చేయలేకపోతున్నారు. మరోవైపు వైపర్ నుంచి తప్పించుకొని జుబ్లీ, డామినో, కిటీ ఒక చోటుకి వెళ్తారు. అప్పుడు కిటీ డామినోతో ఇలా అంటుంది, నీ బాడీ నుంచి చాలా బ్లడ్ వస్తుంది. అప్పుడు డామినో అంటుంది, మనం ఎక్కడున్నాం? అప్పుడు కిట్టి చెప్తుంది, మనందరం మాధుపూర్ శివస్సులో ఉన్నాము, ఈ చోటులో మాత్రమే వైపర్ మనల్ని కనుక్కోలేదు. వాళ్ళు ఏదో విధంగా ఆ చోటు నుంచి వెళ్తూ ఉంటారు జూబ్లీ లైట్ యూజ్ చేసుకొని. జూబ్లీ వాళ్ళిద్దరితో చెప్తుంది, వైపర్ మన టీంలో ముగ్గురు పవర్ఫుల్ మెంబర్స్ని పట్టుకుంది, కాబట్టి మనం ఏం చేద్దాం? అప్పుడు కిట్టి అంటుంది, మనం ఎప్పుడు చేసేదే చేద్దాం, ఫైట్ చేద్దాం. మరోవైపు వైపర్ తన హోటల్కి వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు మైండ్ బ్లాస్ట్ అంటుంది, మనకి వేరే ముగ్గురు అవసరం లేదు, ఆ ముగ్గురు మనకి పనికిరారు, ఒకవేళ నీకు ఆ ముగ్గురు కావాలనుకుంటే మనం ఎవరికైనా చెప్దాం. అప్పుడు మాదిరిపూర్లో చిన్న గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళని పట్టుకుంటారు. అప్పుడు వైపర్ అంటుంది, థ్యాంక్ యూ, మీరు చేసింది చాలా మంచి పని, కానీ మీ పని ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి వెంటనే వెళ్ళి మీ పని చేయండి. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాళ్ళు పట్టుకున్న వారి దగ్గరికి తీసుకెళ్తుంది. అతను ఇంకెవరో కాదు, మ్యాగ్నెటో. మ్యాగ్నెటోని చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది మ్యాగ్నెటో చాలా వీక్ అయ్యాడు. అప్పుడు నాకౌట్ మైండ్ బ్లాస్ట్తో అంటుంది, నువ్వు మ్యాగ్నెటో బ్రెయిన్తో ఆడుకొని మ్యాగ్నెటోని చాలా వీక్ చేశావు. అప్పుడు మైండ్ బ్లాస్ట్ మ్యాగ్నెటో దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నేను బయట కొన్ని చోట్ల విన్నాను మ్యాగ్నెటో ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్ అని, కానీ ఇప్పుడు నేను చూస్తే ఒక మనిషి కన్నా చాలా వీక్గా ఉన్నావు, ఇదంతా సఫాయస్ ట్రిక్ ఇంకా మైండ్ బ్లాస్ట్ చేశారు. అప్పుడు మైండ్ బ్లాస్ట్ అంటుంది, నేను ఇక్కడున్న మెషిన్స్ని యూజ్ చేసుకొని మ్యాగ్నెటో తన బ్రెయిన్ని యూజ్ చేయకుండా చేశాను. చెప్పాలంటే మ్యాగ్నెటోని తన బాడీని యూజ్ చేయకుండా ప్యారలైజ్ చేసింది. ఇలా చెప్పిన తర్వాత రోగ్ ఇంకా స్ట్రాంగ్ని బంధించేస్తారు.
మరోవైపు వైపర్ ఒక క్లయింట్ తో మాట్లాడుతుంది. అప్పుడు వైపర్ ఆ క్లయింట్ తో చెప్తుంది, నువ్వు నీ ఓనర్ కి చెప్పు, మీ ఓనర్ అనుకున్నట్టుగానే ఇక్కడ అంతా జరుగుతుంది. అప్పుడు ఆ క్లయింట్ చెప్తాడు, మిమ్మల్ని అడ్డుకోవటానికి ఎవరైనా ట్రై చేశారా? అప్పుడు వైపర్ అంటుంది, మ్యాగ్నెటో ని పట్టుకున్నాము, అతని స్టూడెంట్స్ అందరు ఇక్కడికి వెళ్ళి పారిపోయారు. అప్పుడు ఆ క్లయింట్ అంటాడు, మరి సఫాయి స్ట్రిక్ సంగతి ఏంటి? అప్పుడు వైపర్ అంటుంది, అందుకనే నేను నీకు ఫోన్ చేశాను. సఫార్కి ఆకలి ఎక్కువైంది. మ్యాగ్నెటో సోల్ సగం తినేసిన తర్వాత ఇప్పుడు తను సైలాక్ సోల్ ని తింటుంది. అప్పుడు ఆ క్లయింట్ అంటాడు, తను ఏం చేసినా కానీ మీరు పట్టించుకోకండి, మీరు కేవలం డెలివరీ చేయాలి, కాబట్టి దాని మీదనే మీరు దృష్టి పెట్టండి. సఫార్ ఏం చేసినా కానీ నువ్వేమనకు, ఎందుకంటే మీ అందరూ లాస్ట్కి సొటేరియాకి సేవ చేస్తున్నారు. ఇలా చెప్పి అతను కాల్ని కట్ చేస్తాడు. మరోవైపు సైఫర్ అద్దం ముందు నిలబడి తనని తను చూసుకుంటుంది. తన పవర్స్ ఏంటంటే ఎవరి సోల్నైనా ఎవరి సోల్ ఎనర్జీని అయినా తను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పవర్ని తను యూజ్ చేసుకొని తన పవర్స్ని రీఛార్జ్ ఇంకా తన వయసు పెద్ద కాకుండా చూసుకుంటుంది. తను సైలాక్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నేను నిన్ను పట్టుకున్నప్పుడు నాకు చాలా ఎనర్జీ వచ్చింది, ఎంతగానంటే ఆ ఎనర్జీ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. నీ సోల్ నాకు చాలా యూస్ఫుల్, నీ సోల్ని యూజ్ చేసుకొని నేను చాలా కాలం వరకు బతికి ఉంటాను. అలా పెట్టి తను తన పవర్స్ని యూజ్ చేస్తుంది, కానీ అక్కడ ఏమీ దొరకదు తనకి. తనకి అనుమానం వస్తుంది. వెంటనే తను సఫైర్ గుండె చప్పుడు వింటుంది, కానీ తనకి గుండె చప్పుడు వినపడట్లేదు. అంటే దీనికి అర్థం సైలాక్ చనిపోయింది. మరోవైపు వాళ్ళ ముగ్గురు సీక్రెట్ రూమ్కి వెళ్తారు. డామినో ఇంకా కిట్టి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జూబిలీ అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్మెన్స్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు వేచేద్దామా? అప్పుడు కిట్టి అంటుంది, మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వైపర్కి వెంటనే తెలుస్తుంది, కాబట్టి మనం ఎవరికి ఫోన్ చేయలేం, అంతేకాకుండా మనం టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే మన వాళ్ళని కాపాడుకోవాలి. అప్పుడు కిట్టి చెప్తుంది వాళ్ళిద్దరికి, మనం మాధ్రిపూర్లో ఉన్నాము, మనం ఇక్కడ ఏ విధంగా పని చేయాలంటే మన ఫ్రెండ్ లోగన్ ఏ విధంగా పనిచేస్తాడో అదే విధంగా మనం కూడా పనిచేద్దాం. మీకు తెలుసా, మాధ్రిపూర్లో లా అండ్ ఆర్డర్ పనిచేయదు. అంటే దీనికి అర్థం మనం కూడా లోగన్ లానే మన వేషాలని మార్చుకొని ఇక్కడున్న గ్యాంగ్స్టర్స్తో క్రిమినల్స్తో మాట్లాడాలి. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ గెటప్ని మార్చుకుంటారు. ఇక మాధ్రిపూర్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క క్రిమినల్తో మాట్లాడుకొని వైపర్ అడ్డ ఎక్కడుందని తెలుసుకోవాలని ట్రై చేస్తారు. కాసేపటి తర్వాత వాళ్ళు హైఎండ్ క్లబ్ దగ్గరికి వెళ్తారు. ఆ క్లబ్లో చాలా డబ్బులున్న వాళ్ళు ఉంటారు. లోపలికి వెళ్ళిన వెంటనే కిటీ బ్రైట్ అక్కడున్న ఒక అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, వైపర్ కింద పనిచేసే బ్లడ్ లెస్ట్. కాసేపటి వరకు తనని చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురికి అర్థమవుతుంది తను ఎవరినో కాపాడాలని ట్రై చేస్తుంది. వాళ్ళ ముగ్గురు ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కిటీ జూబిలీతో అంటుంది, వెంటనే తనని డిస్ట్రాక్ట్ చెయ్యి. అప్పుడు తను బ్లడ్లెస్ ని డిస్టర్బ్ చేస్తుంది, తనతో మాట్లాడుతుంది. అప్పుడు తను వెనక్కి తిరుగుతుంది. తను వెనక్కి తిరిగిన తర్వాత తను తన పవర్స్ ని యూజ్ చేసుకొని తన మీద గట్టిగా అటాక్ చేస్తుంది. అప్పుడు కిటీ పక్కనున్న వ్యక్తిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు డామినో బ్లడ్లెస్ ముఖాన్ని పట్టుకొని గట్టిగా టేబుల్ మీద కొడుతుంది. ఇలా చెప్తుంది, నా ఫీజింగ్ పవర్స్ పనిచేయట్లేదు. అప్పుడు జూబిలీ తన పవర్స్ని యూజ్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమీ కనబడకుండా చేస్తుంది. మరోవైపు డామినో తనని కొట్టినందుకు రివెంజ్ తీర్చుకుంటుంది. బ్లడ్లెస్ ని టేబుల్ మీద పట్ట పట్ట కొడుతుంది. ఇలా చెప్తుంది, ఎందుకో తెలియదు నా ఫీజింగ్ పవర్స్ పనిచేయట్లేదు. ఓ మర్చిపోయాను, నా దగ్గర ఫీజింగ్ పవర్స్ లేదు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోతారు. ఒక సీక్రెట్ ప్లేస్ కి వచ్చిన తర్వాత అప్పుడు కిటి అంటుంది, తను ఎందుకని నిన్ను కాపాడాలి అని అనుకుంది. అప్పుడు డామినో తన గన్ తీసి అతని ముఖం మీద పెట్టి అడుగుతుంది, నాకు చెప్తావా లేదా? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నేను ఒక మ్యాథమెటిక్ ని, నేను వైపర్ దగ్గర ఒక శాటిలైట్ కోసం పనిచేస్తున్నాను, కానీ ఇప్పుడు వెదర్ బాగాలేకపోవటం వల్ల వైపర్ ఆ మిషన్ ని డిలే చేసింది. అప్పుడు కిట్టి అంటుంది, అసలు ఆ శాటిలైట్ దేనికోసం తయారు చేశారు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీ ముగ్గురిని నేను శాటిలైట్ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తాను. మరోవైపు వైపర్ ప్రిజన్ దగ్గర రోగ్ మెల్లగా సోహోలోకి వస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది తనని ఒక హైటెక్ ప్రిజన్ లో బంధించారు. అప్పుడు తను బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది, కానీ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు తనకి తెలుస్తుంది తను బయటికి వెళ్ళలేదు, కానీ తను ముందు చూసిన తర్వాత షాక్ అవుతుంది, ఎందుకంటే స్ట్రోమ్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది. అప్పుడు రోగ్ అంటుంది, స్ట్రోమ్ ని నేను ఈ విధంగా ఇంతకు ముందు కూడా చూశాను, తను సుహలో లేకపోయినా కానీ తను వెదర్ ని కంట్రోల్ చేయగలదు, అంటే దీని వల్లనే ఆ చోటులో పెద్ద తుఫాన్ వస్తుంది.
మరోవే సఫైర్ ఆ వెదర్ ని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది. తను చెప్తుంది, నా జీవితంలో ఇలాంటి తుఫాని నేను ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ సాయిలాక్ ఇప్పటికీ కూడా బతుకుంటే నువ్వు కూడా ఎంజాయ్ చేసేదానివి, కానీ నువ్వు వరి కాకు, ఎందుకంటే నేను టెన్షన్ లోపలికి వెళ్ళి మరొక సోల్ ని తీసుకొస్తాను. మళ్ళీ నేను నీ మీద ఫీడ్ చేయటం మొదలు పెడతాను. ఇలా చెప్పి తను ఒక డ్రింక్ ని రెడీ చేసుకుంటుంది. అలానే తాగటం మొదలు పెడుతుంది. కానీ తన ముందు చూసి తను వెంటనే షాక్ అయిపోతుంది. అప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడుతుంది, ఎందుకంటే తన ముందల వుల్వరిన్ కూసున్నాడు. లోగన్ తనతో చెప్తాడు, నాకు తెలుసు నువ్వు చాలా గబ్బు పనులు చేశావు, ఇక సమయం వచ్చేసింది. నువ్వు చేసిన తప్పులకి లోగన్ నీకు పనిష్మెంట్ చేయటానికి వచ్చేశాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఇంకా ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు. Standing tall, fear outweighs the person you are.